తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న బీజేపీలో ఉన్న కొంతమంది నాయకుల వల్ల జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి కొంచెం గ్యాప్ వచ్చిందనే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. ప్లస్ మేము సెంట్రల్లో ఉండే నాయకులతో చాలా మంచిగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, కానీ స్టేట్లో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వీళ్ళకి జనసేన పార్టీతో పొత్తు, వీళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ వస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది నిజంగా జనాలు తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళకి జనసేన ఫ్లాగ్స్ ఎక్కువ కనబడితే మరి ఇబ్బంది అనిపించేదో ఏందో తెలియదులే, కానీ కొంచెం వాళ్ళు వేరే విధంగా రెస్పాండ్ అవుతూ వచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారి మీటింగ్లో కూడా ఫస్ట్ జనసేన కార్యకర్తలను ఎవరిని కూడా వదలలేదు. మా వాళ్ళందరూ ఫ్లాగ్స్ పట్టుకుని ఉన్నారు. ఫ్లాగ్స్ పట్టుకున్న తర్వాత ఏంటంటే సరే బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, అక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కలిసి అమిత్ షా గారి దగ్గరికి ఎదురుగా నించినప్పుడు ఏంటంటే అసలు వాస్తవం కూడా చెప్పాలి, ఎందుకంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ కూడా ఇందులో ఉంది. ఎవరిని కూడా తప్పు పట్టలేము అక్కడ సిచ్యువేషన్లో. అక్కడ ఏంటంటే మన వాళ్ళందరూ ఫ్లాగ్స్ పట్టుకుని ఉన్నప్పుడు జనసేన వాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకుని ఉన్నారు, అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎస్పెషల్లీ బండి సంజయ్ గారు ఏంటంటే మన జనసేన వాళ్ళ దగ్గరికి వచ్చే ఆయనే డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచి దిగి మీరు దయచేసి అడ్డు రాకండి అన్నట్టు కొంచెం మాట్లాడేసరికి మా వాళ్ళు అక్కడ కొంచెం హర్ట్ అవ్వడం జరిగింది. సరే వాళ్ళ ఇంటెన్షన్ వేరే అక్కడ, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే. ఓన్లీ జనసేన వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కొంచెం మా వాళ్ళు కూడా మనస్తాపం చెందడం జరిగింది. అదొకటే రీజన్ కాదు, ఎందుకంటే అదొకటే అయితే మేము పట్టించుకునే వాళ్ళమే కాదు అసలు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే మీ నాయకులు లేదా మీరైతేనేంటి మీ స్టేట్మెంట్లు, ఎందుకంటే మీరు కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రులు, డైరెక్ట్ మేము ఆయనతోనే మాట్లాడతాం ఏదైనా ఉంటే, ఈ మధ్యలో వాళ్ళతో మాట్లాడడం అని చెప్పి మీరు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి జనసేనలో ఉండే నాయకులు కూడా మేము డైరెక్ట్గా అమిత్ షా గారితో మాట్లాడతాం, మీతో మాట్లాడడం అది అని చెప్పని మాట్లాడితే కూడా అది వేరే విధంగా ఉంటుంది. ప్రతిదానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలంటే కూడా కుదరదు. అదొకటి. బండి సంజయ్ గారు మెయిన్ ఆయన మేబీ హట్ అవ్వడం కారణం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకపోవడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన బిజీలో ఆయన ఉంటారు. సరే ఈ బండి సంజయ్ గారితో చర్చించడానికి మా స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, స్టేట్ ఇన్ఛార్జ్తో మాట్లాడి ఉండాల్సింది. అది ఒకటి ఒక గ్యాప్. ఇంకోటి ఏంటంటే సరే బండి సంజయ్ గారి మాటలు కూడా మేము ఓకే అర్థం చేసుకుంటాం, సరే ఆయన ఇంటెన్షన్ వేరే ఉండొచ్చు, కాకపోతే ఆయన ఎంతసేపు మాకు ఇక్కడ పొత్తుంది ఆయన అంటే పొత్తు అంటే పొత్తు అనే పదం వాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు వచ్చేట ఫ్రీగా మద్దతు తెలపాలట. ఫ్రీగా ఎందుకు మద్దతు తెలుపుతారు ఎవరైనా? అంత అవసరం ఎవడుకుంది ఇక్కడ? మీరు ఎట్లాగైతే మీ క్యాడర్ని డెవలప్ చేసుకుంటున్నారో అట్లే మా క్యాడర్ని కూడా మా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇద్దరం పొత్తులో భాగంగా మీకు బలం ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి, మీకు మీరు 100 తీసుకోండి, మాకు 10 వదిలినా సరే మేము హ్యాపీగా పోటీ చేసేవాళ్ళం, కానీ మొత్తం మాకే కావాలి, మీరు ఫ్రీగా వచ్చి తిరగాలంటే దాన్ని ఏమనుకోవాలి మేము? లేదా పొత్తు అవసరం లేదని డైరెక్ట్ చెప్పాలి, అంత ధైర్యం కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో ఉండే నాయకులు మళ్ళీ తిడతారని చెప్పి భయం. వాళ్ళేమో జనసేనతో కలిసి ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తే వీళ్ళ కిందేమో వీళ్ళకి నచ్చిన స్టేట్మెంట్లు వీళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. ఈయన అట్లే. తర్వాత ఎంపీ అరవింద్, ఆయన ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కొత్తగా ఆయన స్టైల్లో ఆయన ఏంటంటే ఇక విరుచుకుపడితే యువతలకు రావో మాటలు నాకు అర్థం కాదు. ఆయన ఇక్కడ ఎవరిని మేము మద్దతు అడగలేదు, వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు, ఈయన పెద్ద తీసుమార్గారని చెప్పి మరి ఇక ఈయన కోసం ఈయన లేకపోతే ఉండలేమని చెప్పి ఈయనకు వచ్చి అందరూ మద్దతు తెలుపుతారు. ఇక అంత తయారుగా ఉన్నాం అన్నమాట మేము పొత్తులో భాగంగా. పొత్తు అంటే ఏంటి? ఇద్దరం కూడా కలిసి అండర్స్టాండింగ్ వెళ్ళాలి, అంతేగాని మేమే వచ్చి మద్దతు తెలిపారు పాపం వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన బండా కార్తికనా సంథింగ్, ఇంకెవరో సర్వే సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా చులకనగా వాళ్ళే వచ్చి మద్దతు తెలిపారు, వీళ్ళే వచ్చి మద్దతు తెలిపారు అదే అని చెప్పని మాట్లాడారు. అట్లే డికే అరుణ గారు ఉన్నారు. డికే అరుణ గారు ఏంటి, ఆమె అసలు జనసేనతో పొత్తే లేదు, వాళ్ళది మేము వాళ్ళు మద్దతు తెలిపారంటే ఆమె ఇండైరెక్ట్గా ఏదో మాట్లాడుతుంది మేము ఎక్కడ పొత్తు పెట్టుకోలే అని. అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పదే పదే మాట్లాడుతూ ఉంటే మా వల్ల ఈగోలు హట్ అవుతాయా లేదా? ఎవరికైనా హట్ అవుతాయి. అందరూ పార్టీ పెట్టింది ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, దాంతోపాటు మనం కూడా ఇండివిజువల్గా ఎదగాలని ఎవరికైనా ఉంటుంది. మేము తేరగొచ్చి మీకోసం జెండాలు పట్టుకొని తిరిగి మేము మిమ్మల్ని మోయడానికి కాదు, అట్లే మాకు కూడా కొన్ని భావాలు ఉంటాయి.
ఆ భావాలను కూడా జనాల్లో తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ కూడా గుర్తింపు ఉంటుంది. ఏం జనసేనకి ఇందాక ఏదో నాయక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు ఆయన, అది ఆంధ్ర పార్టీ అంటున్నారు. మరి బీజేపీ పార్టీని మేము కూడా అడగవచ్చు, అది ఏం పార్టీ, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పార్టీ, మరి తెలంగాణ పార్టీనా లేదా ఆంధ్ర పార్టీనా, మరి ఎక్కడ పుట్టింది ఆ పార్టీ అని మేము కూడా అడగవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. మరి ఆ పార్టీ మనకెందుకు, ఇక్కడ లోకల్ పార్టీలు ఉంటే చాలు కదా, ఇక్కడ పుట్టినోడి పార్టీ పెట్టి సరిపోద్ది కదా. భావజాలంతో ఏర్పడే పార్టీలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే పెద్దగా కొంచెం విచిత్రంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మెచ్యూర్డ్గా ఆలోచించాల్సిన వ్యక్తులు కూడా ఒక్కోసారి ఏంటంటే ఇట్లా తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే, మీది ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ ఓకే మేము అర్థం చేసుకుంటాం, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, తెలంగాణ ఆంధ్ర ఈజ్ డిఫరెంట్ అండ్ ఇండియాలో వాళ్ళ పాలిటిక్స్ డిఫరెంట్, కాకపోతే అది మీలాంటి వాళ్ళు మాట్లాడితే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్త్ ఇండియా పార్టీ ఇక్కడ ఎందుకని మేము అనొచ్చు, మాకు అవసరం లేదు ఇక్కడ లోకల్ పార్టీలు ఉంటాయి కదా అని మేము అనొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారితో మాకు ఎంతసేపు ఆయన మద్దతు తెలుపుతాడు, మద్దతు తెలిపితే ఆయన మద్దతు తెలిపితే మరి కింద కార్యకర్తలందరూ కూడా మరి వాళ్ళందరూ ఏం చేయాలి? అట్లా మీ తెలివిగా మాట్లాడద్దు. మీకు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయనకి ఇక్కడ ఏం పార్టీలో బలం ఏముంది, ఇక్కడ తెలంగాణలో బలం ఏముంది వాళ్ళకి, ఆయన ఒక స్టారు మెగాస్టార్ గారికి కొన్ని ఓట్లు ఉండొచ్చు అది అంటున్నారు. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకున్నా మీరు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారో, ఎవరు ఎన్ని వద్దన్నా కాదన్నా కూడా మీరు కొన్ని క్యాస్ట్ బేస్డో లేకపోతే ఫ్యాన్ బేసో లేకపోతే ఏదో క్యాలిక్యులేట్ చేస్తారు. తూర్పు కాపులు పడమర కాపులు అంటే సార్ క్యాస్ట్ని మీరు బేస్ చేసుకుని కూడా పాలిటిక్స్ చేస్తారో 14 లక్షల మంది ఉన్నారు. సార్కి ఫ్యాన్స్ ఒక కాపు క్యాస్ట్లోనే ఉండరు, మొత్తం ఆల్ ఓవర్ అన్ని క్యాస్ట్లలో కూడా ఉంటారు. మీరు మీ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే పడి ఎన్ని రోజులు ఉంటారు? మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి, ఏది కొంతమంది నాయకులతో, అందరితో కాదు. మిగతా వాళ్ళందరూ కూడా మాకు అక్కడ అవసరం లేదు, మేము ఒంటరిగా క్లీన్ స్వీప్ చేస్తాం, చేయండి. ఒక హైదరాబాద్లో చేస్తే అయిపోద్దా? బయట కూడా కావాలి కదా, బయట కూడా చూపెట్టాలి కదా మీ సత్తా. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర తెలంగాణ అని కాదు, ఆయనకి ఫ్యాన్స్ మొత్తం అన్ని చోట్ల ఉన్నారు. అట్లా ఫ్యాన్స్ కూడా కార్యకర్తలుగా చాలా మంది మారారు, చాలా మంచి భావజాలంతో కులాలకి మతాలకు అతీతంగా చాలా మంది ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. కేవలం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా మంది కూడా మాకు దూరం అయిపోయారు. ముస్లిమ్స్ అయితేంది, క్రిస్టియన్స్ అయితేంది, మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా మాకు దూరం అయిపోయారు. అయినా సరే మేము అడ్జస్ట్ అయ్యి సర్లే అని చెప్పి కంటిన్యూ అవుతుంటే ఎన్ని రోజులని మాట్లాడతాం మేము? దేనికైనా ఒక హద్దు ఉండాలి కదా, ఆ హద్దుని మీరు దాటారు. అందుకనే మేము కూడా అవసరం లేదనే అనుకుంటున్నాం ఇప్పటికీ, భవిష్యత్తులో చెప్పలేం. సరే, అందరికీ నాకు తెలిసి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా, అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటిది, ఎవరి వల్ల ఈరోజు బీజేపీ నుండి జనసేన విడిపోవాల్సి వచ్చింది అని చెప్పని అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా. సరే, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.